నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియోపతి వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఇప్పుడు ఈరోజు మనం మెయిన్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఓసీడీ. అంటే ఇందాక మనం ప్రీవియస్గా చేసుకున్న వీడియోస్లో కానీ, ప్రీవియస్గా మనకి రెగ్యులర్గా డే టు డే పేషెంట్స్లో కానీ వచ్చే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ పేషెంట్స్, అంటే ఒక రకమైన సైకియాట్రిక్ ఇల్నెస్తో వచ్చే పేషెంట్స్, ఓకే, అది కూడా ఒక పర్టైనింగ్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఎక్కువగా రెగ్యులర్గా మేము క్లినిక్లో చూడటం జరుగుతూ ఉందండి. సో ఈ ఓసీడీ అనగానే జనరల్గా దీంట్లో ఏంటంటే పాజిటివ్ ఆస్పెక్ట్, నెగిటివ్ ఆస్పెక్ట్గా రెండు విధాలుగా మనం విభజించుకుంటే, అంటే కొంతమంది ఒక ఏజ్ గ్రూప్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళని తీసుకుంటే, కొంతమందిలో చాలా వరకు ఈ నెగిటివ్ ఆలోచనలు, అంటే చేసిన పని చేయటం, చెప్పిందే చెప్పటం, లేదంటే వాళ్ళు ఏదైనా వాష్ చేసిందే వాష్ చేసుకోవటం, లేదంటే చేతులు కడుక్కున్న తర్వాత ఈ శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ శుభ్రపరచుకోవడం, అంటే ఎక్సెసివ్ ఫాస్టిడియస్ అని జనరల్గా చెప్తూ ఉంటామండి. ఏదైతే రిపీటెడ్గా అది పాజిటివ్ దృక్పథంలో అయినా అవనివ్వండి, లేదంటే నెగిటివ్ దృక్పథంలో అయినా అవనివ్వండి, ఏదైనా ఒక పని అనేది రిపీటెడ్గా చేసిన పనే మాటమాటికి చేయటం, చెప్పిందే చెప్పటం అనేది జనరల్గా చెప్తూ ఉంటాయి. దీన్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్గా మనం జనరల్గా చెప్తూ ఉంటాం. సో ఇటువంటి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో స్కోప్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్కి మనం వెళ్ళగలిగితే, దీంట్లో మనం ఇచ్చే మెడిసిన్స్ అన్నీ మైండ్, బాడీ అండ్ సోల్, అంటే పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు బట్టి బాడీలో యొక్క ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తి, అంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డప్ చేయడానికి మనం మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి. సో ఈ జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి, సో ఈ మైండ్ బేస్డ్ రెమెడీస్, అంటే మనకి హోమియోపతికి మెడిసిన్స్ అన్నీ మనం కాన్స్టిట్యూషనల్గా మైండ్ అప్రోచ్ మీద ఉంటాయి కాబట్టి, సో దాంట్లో వాళ్ళకి ఎట్లాంటి ఓసీడీ ఉంది, అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు పాజిటివ్ దృక్పథంలో ఉన్నాయా ఓసీడీస్, లేదంటే నెగిటివ్ దృక్పథంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్గా మొన్న నేను ఒక పేషెంట్ని చూసినప్పుడు, ఆ పేషెంట్ జనరల్గా ఏం చూసినా జనరల్గా వాళ్ళు మంచి వాతావరణంలోకి వెళ్ళినా, మంచి ప్లెజెంట్ వాతావరణంలోకి వెళ్ళినా వాళ్ళకి ఇంటర్నల్గా ఒక ఏదైనా ఆక్వర్డ్ ప్లేస్లో కానీ, ఏదైనా ఒక స్ట్రింజీ ప్లేస్లో కానీ, లేదంటే ఎల్లకోడన్ ప్లేస్లో వెళ్ళినట్టు కానీ అలా వాళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవటం, లేదంటే ఎంత శుభ్రంగా ఉన్నా ఎంత నీట్గా ఉన్నా ఏదైనా ఒక ఆక్వర్డ్ ఫిల్దీ థింగ్ ఏమన్నా అక్కడ ఉందా, లేదంటే కొంతమంది ఓపెన్గా చెప్పడం కూడా మనకి జనరల్గా క్లినిక్లో జరుగుతూ ఉంటుంది, అంటే అక్కడ ఫీకల్ మెటీరియల్ ఉంది, లేదంటే వేస్ట్ మెటీరియల్ పడుంది, నాకు అది చూస్తున్నట్టు ఒక ఇంటర్నల్గా ఒక నాకు ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఇలా జనరల్గా ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, లేదంటే వాళ్ళకి ఏదైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, హ్యాండ్ టచ్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏమైనా వైరల్ ఇల్నెసెస్ ఏమైనా ఉన్నాయా, అంటే అతను ఎంత హెల్దీగా ఉన్నా దే థింక్ దట్ హీఈస్ ఏ పేషెంట్, అంటే అతను మనం టచ్ చేయకుండా అన్టచబుల్ అని ఒక రకమైన ఇంటర్నల్ ఫీలింగ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఇంటర్నల్గా లోపల బాధపడిపోవటం, అంటే ఇలాగే సొసైటీలో బయటికి వెళ్ళాలి అనుకుంటే బయటకు వెళ్ళకుండా ఉండటం, బయట ఏదైనా ఎక్కడైనా నేచర్ కాల్స్కి, అంటే ఏదైనా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా వెళ్ళకుండా అలాగే ఆపేయటం. సో జనరల్గా ఇట్లాంటివన్నీ ఏంటంటే బాడీలో ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంటూ, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఒక రకమైన సోషల్ స్టిగ్మాలో వాళ్ళు పడిపోయి, ఒక రకమైన విత్డ్రావల్ సింప్టమ్స్ అనేది ఇంటర్నల్గా ఫీలింగ్ డెవలప్ చేసుకుంటూ, ఒక రకమైన ఒక సొసైటీతో దూరం అయిపోయి అలాగే రూమ్లో కూర్చుని పోతూ ఉంటారండి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అది ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పీపుల్ అయినా, లేకపోతే యంగ్ ఏజ్ పీపుల్ అయినా, సో వీళ్ళల్లో మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ పార్ట్ అన్నట్టే కాకుండా ప్రాపర్గా కౌన్సిలింగ్ పార్ట్ ఇచ్చుకుంటూ, వాళ్ళకున్న కంప్లైంట్ మనం అది ఏ రకమైన ఓసీడీ అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకోగలిగితే, ఆ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ని మనం ప్రాపర్గా మనం రూట్అవుట్ చేయగలిగితే, అది ఎందుకు అతను అంత స్ట్రెస్ గురయ్యాడు, ఎందుకు అంత ఇంపాక్ట్ అనేది అతని మైండ్ మీద ఇదైంది అనేది మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేయగలిగితే, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతిక్ పార్ట్లో అతను ఏ కాన్స్టిట్యూషనల్ వైజ్ ఏ రెమెడీ ఇస్తే అతనికి అది రిజల్ట్ వస్తుంది, దాంతోపాటు మనం కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, అవసరమైతే అతనికి దాంతోపాటు అతనితో పాటు మనకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం సపరేట్గా పిలిచి మాట్లాడాల్సిన అవసరం కూడా కొన్ని పేషెంట్స్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళలో అందరిలో ఏంటంటే మనం బైట్ బేస్డ్ రెమెడీ కాన్స్టిట్యూషనల్గా అతను ఏ కాన్స్టిట్యూషన్, అంటే లాక్సిస్ కాన్స్టిట్యూషన్, లైకోపోడియం కాన్స్టిట్యూషన్, కొంతమంది బ్యారెటే కాన్స్టిట్యూషన్స్ ఉంటారు, కొంతమంది మెథిసాల్ కాన్స్టిట్యూషన్స్. సో ఇట్లాంటి హోమియోపతిక్ రెమెడీస్లో అతను ఏ కాన్స్టిట్యూషన్లో అతనికి ఎంత పొటెన్సీ ఇస్తే మనకి అతను ఉన్న బాధలో నుంచి మనం బయటికి తీసుకురాగలం అనేది ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటే, అతని అపెటైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బవెల్ మూమెంట్ ఉంది ఎలా ఉంది, అతని ఫిజికల్ జనరల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం అంతా కేస్ స్టడీలో ప్రాపర్గా రీఇవాల్యుయేట్ చేసుకుంటూ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే, డెఫినెట్గా విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ ఓసీడీలో తగ్గించి అతని నార్మల్ లైఫ్కి మనం సొసైటీలో తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.